लेते बोले భారతఖండే భారతవర్షే మేరు దక్షిణ విభాగే భాస్కర్ నామ రేఖా నామ చతూష నామ గోపీకృష్ణ నామ ఆరోహిత్ నామ పృథ్వీధర్ నామ నభ్యశ్రీ నామ నానా విధ నామ స్వామి గోవింద మాతా భవానీ శంకర మహారుద్ర దేవతాస్తు శంకర సిద్ధిరస్తు విరాట్ వీర వీరస్వామి దేవాలయాలకు మరి ఎంపీ గారు చేసిన తర్వాత ప్రప్రథమంగా మన గుడికి రావడం జరిగింది. మరి ఆ విశ్వకర్మ రూపాన్ని మనకు నిజంగా జగిత్యాల జిల్లా కేంద్రం నడిగి ఉంటున్నటువంటి దేవాలయాలకు విశ్వకర్మ రూపాన్ని వచ్చిందని ఎంపీ గారు ఘనంగా నేను సమర్థిస్తున్నాను. ఎంపీ గారు నా అన్న వేణుగోపాలను రావాల్సి వచ్చి విశ్వబ్రాహ్మణులు అందరూ నిజంగా యావత్ హిందూ సమాజంలో భారతదేశంలో ప్రపంచంలో హిందువుగా ఉండడమే గర్వకారణంగా సమావేశం చేస్తారు. అందులో విశ్వబ్రాహ్మణులు ఉండడం ఇంకా గర్వకారణంగా తెలియజేస్తూ మా విశ్వబ్రాహ్మణులు సార్ ఆరు ఎంపీస్ తెలిసిన గతంలో ఎంపీగా తెలుసు, గతంలో ఎంపీలా తెలుసు, సామాన్య ప్రజాపతి నుంచి ఎంపీ ప్రధానమంత్రి గారు తెలుసు. మేము పుట్టిన నుంచి చనిపోయేదాకా విశ్వబ్రాహ్మణ్ లేదు, ప్రపంచం లేదని సభపతిగా సగంలో తెలుస్తుంది సార్. ఈరోజు ఆసుపత్రి వచ్చేసి అంత సర్జరీ చేస్తారు, సిజరీ చేసి ఆపరేషన్ అవుతుందని, ఆ రోజు మనిషి పుట్టిన నాకు బొడ్డు పోయాలంటే కత్తి తయారు చేసి ఎవరై అంటే మా విశ్వబ్రాహ్మణ్య సార్ సగంలో చెప్తున్నాను. మరి పుట్టిన తర్వాత ఊయల వేయాలన్న కానీ ఇప్పుడు మీతో ఎంపీ అరవింద్ గారు పుట్టినప్పుడు కూడా ఊయల వాళ్ళ పేరెంట్స్ చేసింది ఊయల తయారు చేసింది ఎవరై అంటే మన విశ్వబ్రాహ్మణ్య కర్ర పారిశ్రమిక సభలో ఇస్తున్నాను. ఆ రోజు కర్ర పారిశ్రమిక లేకుంటే అరవింద్ గారు మరి ఎంపీ గారు నిజంగా ఊయల ఊయేవాళ్ళు కాదు, ఎక్కడ తాను కట్టుకునే ఊయేవాళ్ళు, కానీ కర్రతో తయారు చేసిన ఊయల ఉదయండి ఎంపీ గారు నిజంగా మా విశ్వబ్రాహ్మణ్ తయారు చేస్తారు. కాబట్టి మరి పెళ్లిలో చూడండి సార్, మరి మంగళసూత్రం తయారు చేసింది ఇప్పటి కూడా విశ్వబ్రాహ్మణుల దగ్గర ఎంత పెద్ద వీరవాడు కానీ ఎంత పెద్ద శ్రీమంతులైనా కానీ ఆ బట్టల మంగళసూత్రం ఎదుర్కొని వచ్చి వాళ్ళకు స్వర్ణకాలకు ఒక కొత్త 150-200 రూపాయలు చేసి అక్కడికి ఎరగచ్చి ఆ మంగళసూత్రాన్ని మరి భర్త మీదలో భర్త పాదములలో కడుతున్న మంగళసూత్రం ఎవరే అండి మన విశ్వబ్రాహ్మణ్యం. కాబట్టి విశ్వబ్రాహ్మణులకు ఉన్నటువంటి స్థానం ప్రపంచంలో ఎవరికి లేదు. రైతులు అంటే అన్నకు మా అరవింద నాయకు బాగా ఇష్టం బాగా ఎంపీ గారు, ఎందుకంటే వారు రైతుల సమస్య గురించి పార్లమెంట్లో చాలా పోరాడతారు సార్. రైతుల గురించి అంత పోరాడినప్పుడు మా విశ్వబ్రాహ్మణులు రైతుకు కరువు తయారు చేసి మావాలేదు సార్, అది తయారు చేసి గుర్తించుకోవాలి. ఎట్లు కట్టాలి ఎట్లు నడాలంటే కూడా ముల్లిగడ్డ వేసింది కూడా మావాలే, ఆ ముల్లిగడ్డకు గనలు తీసేవాళ్ళు మా కార్యకర్తలు సార్. కాబట్టి దయచేసి రైతు వెన్నముక అన్నప్పుడు ఆ రైతుకు పనిముట్లు అందించేది ఎవరై అంటే విశ్వబ్రాహ్మణులు. కాబట్టి అందుకని వాళ్ళు ఆ కార్యసభ్యుల గొడ్డలి ఆ తెగొట్టా తాగలి కొట్టా అని కూడా గొడ్డు చేయాలి మన విశ్వబ్రాహ్మణులే. కాబట్టి నిజంగా విశ్వబ్రాహ్మణులకు నేను అభిప్రాయపా మన సూర్యులేదు ఏదైనా చీకటి ఉంటా మా జిల్లా అంతా చీకటి, మా విశ్వబ్రాహ్మణులు మన జిల్లా అధ్యక్షులు ఉన్నందుకు మాకు సహాయంగా ఆలోచిస్తూ మా వేణుగోపాలం రావడం జరిగింది పొట్లకెళ్ళి మరి ఏమైనా కూడా మాకు సహాయం కౌన్సిలర్ ఉంటుంది సార్.
నిరుత్సాహ జిల్లా కేంద్రము తెలుసు అంటే దయచేసి మోడీ గారి ప్రధానమంత్రి మాట్లాడి 50 సంవత్సరాలకు పంచిన సాంక్షింది అంతగా విశ్వబ్రహ్మాన్ని నేను ఎక్కువ చూపుతున్నాను సార్. అది కంపల్సరీగా మీరు పార్లమెంట్ మందించాలని కోరుకుంటూ మా భాష గారిని మాట్లాడుతున్నాను. సేవా సప్తా కార్యక్రమం భాగంలో ఇవాళ జగిత్యాల రావడం జరిగింది. ఇక్కడ వచ్చినాక భాస్కర్ గారు నా రిక్వెస్ట్ మేరకు విశ్వబ్రాహ్మణ సంఘం యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు నాకు ఇప్పించినందుకు భాస్కర్ గారికి మరియు అందరూ సంఘ ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే విశ్వబ్రాహ్మణ సంఘం కమ్యూనిటీ హాల్కి అక్కడ స్వర్ణంగార సంఘం మరి ఇక్కడ బ్రహ్మం గారి గుడిలో నాకు మంచి ఘనంగా స్వాగతం పలికి ఆశీస్సులు అందించేందుకు అందరికీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్ఎంపి డాక్టర్స్ అసోసియేషన్ బ్రహ్మాండమైన అధ్యక్షుడిని ఎన్నుకున్నది బ్రహ్మం గారి గుడికి ఏం చేయగలుగుతామో ఎంపీ ల్యాడ్స్ కూడా ఒక డిసిప్లిన్డ్ సోల్జర్గా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యానే మేము డిస్ట్రిబ్యూషన్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనేక సమస్యలు ఉంటాయి, చాలా గ్రామాలు ఉన్నాయి, అనేక రిప్రజెంటేషన్లు 100,000 ఉన్నాయి రిప్రజెంటేషన్స్ ఫండ్స్ కోసము. మనకు ఎంపీ ల్యాడ్స్ లిమిటెడ్ ఉంటాయి కాబట్టి అందులో కూడా ఎక్కువ మటుకు పిల్లల ఎడ్యుకేషన్ మీద ఇద్దామని నేను నిర్ణయం చేయడం జరిగింది. మన గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ఏదైతే ఒక పైలట్ ప్రాజెక్ట్ నేను కుక్నూరు గ్రామంలో చేశాను, వేల్పూర్ మండలంలో చేసినందుకు ఆ ప్రాజెక్టు 600% స్ట్రెంగ్త్ పెరిగింది. 1 సంవత్సరం 35, 33, 34 ఏదో స్ట్రెంగ్త్ ఉన్నది, 218 1 సంవత్సరంలో. ఆ రకంగా అన్ని స్కూల్స్ కూడా చేయాలా, ఆ గ్రామం యొక్క కాన్ఫిడెన్స్ లెవెలే పెరిగింది. సో రాజకీయాలకు రాకంటే ముందు బిజినెస్ మ్యాన్ని మేమందరం ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ కోసం చేస్తాం. సో ఒక పొలిటీషియన్గా కూడా ఎంపీ ల్యాడ్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా మన దేశం భవిష్యత్తు అయిన పిల్లల మీద ఎక్కువ శాతం చేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత అందరికీ కూడా మనకు ఎక్కువ శాతము కమ్యూనిటీకి పరంగా ఎంపీ ల్యాడ్స్ చేయడం జరుగుతుంది. తప్పకుండా భాస్కర్ గారికి ఇవ్వాలని నేను ఇప్పుడు దారిలో మాట్లాడతాను, తప్పకుండా వీరైనా సహాయం చేస్తాను. ధన్యవాదాలు. మోడీ గారు